హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఎంతోమంది సిస్టర్స్ అడుగుతున్నారు ఈ మధ్యన. నాకు కొంచెం కుదరక వేరే కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇది నాకు 1 వీక్ నుంచి కూడా స్కెడ్యూల్లో ఉన్న వీడియోని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ వీడియో ఏంటంటే, అప్పులు తీరాలంటే ఇంట్లో ఆడవారు 108 రూపాయి బిళ్ళలు అక్కడ పెడితే అప్పులు తీరి ఆర్థిక బాధలు తీరుతాయండి. ఇది చాలా సులభమైన సింపుల్ పరిహారం అండి. ఇది ఎవరైనా చేయొచ్చు. అంటే డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు ఇట్లా ఏం లేదు. ఎవరైనా పేదవాళ్ళు కూడా చక్కగా ఈ పరిహారాన్ని సింపుల్గా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా మనలో చాలామంది అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడటం మనం చూస్తూనే ఉంటాము. అవసరం వచ్చినప్పుడు, మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే అప్పు. అప్పు అనేది చాలా తేలికగా తెచ్చేస్తాం. కానీ అది తీర్చాలంటే మాత్రం మన తాతలు, ముత్తాతలు కూడా దిగిరావాలి. ఒక్కోసారి అప్పు జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక వెళ్ళామంటే మాత్రం ఇక అంతే, మనకి మనమే ఉచ్చు బిగించుకున్నట్లు అర్థం. సాధ్యమైనంత వరకు అప్పు చేయకపోవడమే మంచిది. కానీ మన మానవ జీవితంలో అలా కుదురుతుందా చెప్పండి? ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో అప్పు చేయకుండా ఉండలేరు. ఎంత సంపాదించినా సరైన ప్లానింగ్ లేకపోవడం, అనవసరమైన ఖర్చులు, వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వృధా ఖర్చులు అయిపోవడం, ఇలా చాలా కష్టాలు పడుతూ ఉంటాం. మనకి ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఒకవేళ అదే మనకి డబ్బు లేని రోజున సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి సుడిగుండంలా మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయన్నమాట. పైగా మనకి అలాంటప్పుడే ప్రాణాంతకమైన అవసరాలు, ప్రాణం మీదకి వచ్చే అవసరాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ అవసరం తీరడం కోసం చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. ఒకసారి అప్పు చేసామా ఇక అంతే, దానికి వడ్డీ కట్టడం కోసమో లేక అప్పులు తీర్చడం కోసమో వేరే చోట అప్పులు తెచ్చేస్తూ ఉంటాం. ఇలా నెల నెల వడ్డీలు, అప్పులు పెరుగుతూనే ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి మనశ్శాంతి కరువైపోతుంది. దాని ద్వారా ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతూ ఉంటాం. ఇంట్లో చిన్న చిన్న కారణాలకే కోపం, చిరాకు వస్తూ ఉంటుంది. ఇక భార్యాభర్తల సంగతి అయితే అసలు చెప్పనే అవసరం లేదు. ఎక్కువగా భార్యాభర్తలు పోట్లాడుకునేది డబ్బు విషయంలోనే. ఎందుకంటే మాటామాట పెరిగి గొడవలకి దారితీస్తుంది. ఏమాత్రం మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఈ సమస్యలు తీరడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలాంటప్పుడు వాటి వల్ల ఉపయోగం లేక బాధలతోనో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని జీవితంలో జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని ఒక మంచి రోజున చేయడం ద్వారా మనకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మంచి రోజు అంటే అమావాస్య తిథి కాకుండా మరేదైనా మంచి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ లక్ష్మీదేవి చిత్రపటం ఎలా ఉండాలంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదండి. అటువైపు ఇటువైపు రెండు తెల్ల ఏనుగులు, మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు పింక్ కలర్ చీర కట్టుకొని గ్రీన్ కలర్ జాకెట్ వేసుకుని కలువ పువ్వులో ఉండి ధనలక్ష్మి చెంబుని ఇలా చేత్తో పట్టుకున్న అమ్మవారు, ఆ చేత్తోని ఈ చేత్తోని కలువ పూలు పట్టుకుని ఉన్న ఇట్లాంటి ఫోటోని తీసుకొని వచ్చుకొని పూజ గదిలో చక్కగా చిత్రపటాన్ని ఆసనం వేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసిన ఒక పీట మీద ఒక మంచి తెల్లటి వస్త్రాన్ని పరిచి దాని మీద ఈ చిత్రపటాన్ని పెట్టండి.
తర్వాత పసుపు కుంకుమలతో అమ్మవారి ఫోటోని అలంకరించండి. ఆ తర్వాత తెలుపు రంగు పూలమాలను అమ్మవారికి చక్కగా అలంకరించండి. అమ్మవారికి శ్వేతవర్ణం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందువల్ల ఏంటంటే తెలుపు రంగు పూలను సమర్పిస్తే అమ్మవారు మనం ఏ కోరిక అడిగినా కూడా వెంటనే తీర్చేస్తారు. జాజులు కానీ మల్లెలు కానీ ఇలా ఏదైనా తెలుపు రంగు పూలతో చక్కగా అలంకరించి ఆ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత అక్కడ ఒక ఆసనం మీద కూర్చొని ఇలా చేయాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక ఎర్రటి జాకెట్ గుడ్డను పరిచి అందులో 108 రూపాయి బిళ్ళలను పెట్టండి. వాటిని ఎరుపు రంగు పూలతోనూ అక్షింతలతోనూ, ఎరుపు రంగు అక్షింతలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ పూజించాలి. తర్వాత ఆ మూటను చేత్తో పట్టుకుని మీకున్నటువంటి ఆర్థిక బాధలు కష్టాలు తీరాలని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి అమ్మవారి చిత్రపటం దగ్గర అంటే పాదాల వద్ద ఆ మూటను పెట్టేయండి. అలా పెట్టేసి ఆ రోజంతా కూడా అమ్మవారి దగ్గరనే ఆ మూటను ఉంచి మరుసటి రోజు మీరు డబ్బులు దాచుకునే బీరువాలో కానీ, ఒకవేళ వ్యాపారస్తులు అయితే గల్లా పెట్టి ఉంటుంది కదండి డబ్బులు, మనం క్యాష్ బాక్స్ అంటాం కదా, ఆ గల్లా పెట్టులోని కానీ ఈ మూటను వేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ తీరి అవసరానికి సరిపడా డబ్బులు చేతికి రావడమే కాకుండా అప్పుల బాధలు తీరుతాయి, ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా సర్దుమణిగిపోతాయి. సో చూశారు కదండి, చాలా చిన్న పరిహారం. ఈ పరిహారాన్ని చేయండి, చక్కగా అమ్మవారి అనుగ్రహానికి గురి కావచ్చు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం, మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.